हेलो अंडी नमस्ते वेलकम बैक टू माय चैनल तेलुगु सिस्टर व्लॉग्स नेनु मी सुलोचन ఈ రోజైతే నా గురించి ఒక పర్సనల్ విషయం అయితే చెప్తాను. అదేంటనుకుంటున్నారా, నాకైతే ఒక ఐదుగురు అమ్మలు ఉన్నారు. కానీ మీరు నమ్మరండి, నేను మనసు ప్రశాంతంగా ఉంది ఈరోజు. అందుకనే మీకు ఆ విషయం షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మా ఐదుగురు అమ్మల్లో ఫస్ట్ అమ్మ లక్ష్మి సరస్వతి పార్వతీ స్వరూపమైన అమ్మవారు, ఆ జగదంబికాదేవి ఫస్ట్ అమ్మ అయితే, తర్వాత నన్ను కన్న తల్లి మా అమ్మ, తర్వాత మా అమ్మమ్మ అన్నమాట. మా అమ్మమ్మ గురించి అయితే మీకు చెప్తాను, తర్వాత ఇంకిద్దరు అమ్మలు అని చెప్తున్నాను కదా, వాళ్ళైతే దేవుడు ఇచ్చిన నాకు ఇద్దరు అమ్మాయిలు. వాళ్ళ పేర్లు అయితే రిషిత దీక్షిత. వాళ్ళైతే నన్ను ఎంతో కేర్గా చూసుకుంటారు, చాలా కేర్గా చూసుకుంటారు. నేను ఎక్కడ బాధపడతానో, నాకు హెల్త్ బాగలేకున్నా కానీ, ఏదైనా మా అమ్మకి ఏమవుతుందో, మా అమ్మ ఎలా అలసిపోతుందో అని ఎప్పుడు నా గురించి ఎక్కువ ప్రేమ కురిపిస్తూ ఉంటారు. నాకు నేను వాళ్ళకి ఎంత అయితే ఇస్తానో అంతకు రెండంతలు మా పిల్లలు అయితే ఇస్తారు. నేను ఇవ్వకుండానే ఇచ్చేవాళ్ళు ఎవరంటే మా అమ్మవారు సాక్షాత్తు, తర్వాత మా అమ్మ. మా అమ్మ కన్నా ముందు మా అమ్మమ్మ అనమాట. చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ అయితే ఇప్పుడు లేదండి, కానీ మా అమ్మమ్మ ఎప్పుడు నా దగ్గరే ఉన్నట్టుంటుంది. ఎందుకంటే ఈ మధ్య మా అమ్మమ్మ చనిపోయారనమాట, ఒక 3 సంవత్సరాలు అయింది. కానీ నేను మర్చిపోలేను, మా అమ్మమ్మ నన్ను ఎలా చూసుకునిందంటే ఒక దేవతలాగా చూసుకునేదనమాట. నేనేం చేసినా కానీ ఒక్కటే చెప్పేది, నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేని, నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలని చెప్పేదనమాట. అదే కాదు, చాలా హ్యాపీగా మా అమ్మ కన్నా కూడా ఎక్కువగా చూసుకునేది. అది నేను మాటల్లో చెప్పలేను, కానీ మా అమ్మమ్మ గురించి మీకైతే కొన్ని మంచి విషయాలు మళ్ళీ షేర్ చేసుకుంటాను. బాయ్ అండి, థ్యాంక్ యూ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్.